మీకు ఒక పాట వినిపించే ముందు చాలా తీవ్రంగా నేను వివేకానంద రెడ్డి గారి హత్యను నేను ఖండిస్తున్నాను. నిన్న ఉదయం 8 గంటలకు 301 రూమ్కి వచ్చి ఇక్కడ లోకల్ ఒక లీడర్స్కి ఒకరు ఫోన్ చేశారని, అది హత్యని నాకు చెప్పారు. అప్పటికే హార్ట్ అటాక్ అని న్యూస్లో నేను చూశాను. ఎవరు ఈ హత్య చేశారా అంటే క్లియర్గా రాజకీయ హత్య అని అందరికీ తెలుసు. ఇప్పుడు పోలీసులు కూడా రాజకీయ హత్య అనే విధంగానే ఇది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు టీడీపీని, టీడీపీ నేతలు వైసీపీని బ్లేమ్ చేస్తున్నారు. అసలు ఎవరు చేశారు? ఇదే అమెరికాలో హత్య అయితే, లేదా ఏ ఒక్క డెమోక్రసీ దేశంలో ఉన్న హత్య అయితే, డెడ్ బాడీని ఎందుకు మూవ్ చేశారు? అసలు అంత్యక్రియలు ఎందుకు చేశారు? ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇది టీడీపీ చేసిందా, వైసీపీ చేసిందా, పర్సనల్ గ్రజ్తో చేశారా రాజకీయ హత్యని అందరికీ తెలుసు. దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలంటే వైసీపీ వాళ్ళు చేసుకుంటే టీడీపీ వాళ్ళు నమ్మరు, టీడీపీ చేస్తే వైసీపీ నమ్మరు. అమెరికన్ ఎఫ్బిఐ రిపోర్టర్స్తో సహా సిబిఐ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఇన్వెస్టిగేట్ చేసి తీరుతాం. మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తేనే వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య సత్యం బయలుపడుతుంది. ఎందుకు అంటే వివేకానంద రెడ్డి గారు నాకు ప్రియులు, నాకు మిత్రులు. నా కొరకు దేశంలో విదేశంలో ఎంతో పీస్ మిషన్ సేవ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు, వారి కుటుంబానికి తెలుసు, వారి భార్య పిల్లలకు తెలుసు. నాకు ప్రాణహాని ఉందని 3 సార్లు ఆయన నాతో చెప్పారు. 2005 గొడవలు అయినప్పుడే చెప్పారు, 2007 చెప్పారు, 2009 చెప్పారు. రాజకీయం నాకు వద్దండి, ఈ రాజకీయం, నేను చికాగో వెళ్ళిపోతున్నాను, నా కూతురు అల్లుడు దగ్గరికని కూడా చెప్పారు. ఇప్పుడు నేను ఆ విషయాలు అప్పుడే నేను బయట పెట్టను. ఎవరి వల్ల ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పారు, అది ఏ విధంగా హత్య జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ చక్కగా జరగాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.